మొదటి విడత పల్లె ప్రగతి స్ఫూర్తితో రెండవ విడతను ముందుకు తీసుకెళ్లాలని రాజన్న సిరిసిల్ల చేసి యాస్మిన్ బాషా పిలుపునిచ్చారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా సందర్శించారు. పల్లె ప్రగతి కార్యక్రమం క్షేత్ర ప్రగతిని పరిశీలించారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ వైకుంఠధామం స్థలం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెదిలి గ్రామ పరిశుభ్రతకు పాటుపడాలని జేసీ పిలుపునిచ్చారు. ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలందరూ గ్రామ అభివృద్ధిలో స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలతో పచ్చదనం పరిశుభ్రత పెంపు కోసం దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులకు గాను విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఖర్చుల వివరాలను పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ప్రతి పనిని చర్చించాలన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునే ముందు చర్చ జరగాలన్నారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తి అయ్యేలాగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ వైకుంఠ ధామంతో పాటు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పల్లె ప్రగతిలో మహిళలు మరింత చొరవ తీసుకోవాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమేష్ బాబు, సర్పంచ్ యమున, ఉప సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ ప్రవీణ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సో వాళ్ళ సహకారంతో వాళ్ళ దగ్గర క్రషర్స్ అంటే వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ సహకారంతో వాళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. సో అందిస్తారు, కానీ మనం ఇంకుడు గుంతలకి ఏదైతే క్వాంటిటీ రిక్వైర్డ్ ఉందో అది డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తే వాళ్ళు సప్లైకి రెడీ ఉన్నారు. అదే విధంగా డబుల్ క్లెయిమ్ కాకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి సప్లై అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ అమౌంట్ క్లెయిమ్ కాకూడదు అనేది విశేషంగా చూసుకోవాలనేది ఎంపీటీ గారికి చెప్పడం జరిగింది. బట్ ఈ గారికి ఆల్రెడీ చెప్పాము, ఈ రోజు సాయంత్రం నుంచే ఏదైతే రిక్వైర్డ్ క్వాంటిటీ ఉందో అది సప్లై చేయడం జరిగింది. ఆ ప్రైమరీ స్కూల్ క్లోజ్డ్ ఉండిందండి, చాలా సందర్భాల్లో అనుకునే దాన్ని, అదే ఇంకొకటి బిల్డింగ్ వేస్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ టు గవర్నర్ సర్పంచ్ గారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్పించి ఒక ఆదర్శంగా ఒక ఇన్స్టిట్యూషన్ ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ని కాపాడినందుకు వాళ్ళకి విశేషంగా ధన్యవాదాలు.